ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరు మీ కుటుంబం అంతా కూడా క్షేమముగా ఉన్నారని దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ పండుగ దినాల్లో మీరందరూ కూడా సకల సమృద్ధి క్షేమమును కలిగి ప్రభువులు ఆనందించాలని ప్రభు పేరిట మిమ్మలను దీవించున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులకు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నామండి. మా సంఘమంతా కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మంచిగా మీరు ఫోన్ చేస్తూ ఉన్నారు, మంచిదండి. మిమ్మల్ని దేవుడు ప్రభు అలాగను బలపరుస్తూ ఉన్నాడు. అది మీ విశ్వాసము, మీ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రభు అలాగను మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. అందుచేత ఆ ప్రభునందు విశ్వాసమును ఎన్నడూ కూడా వదిలిపెట్టవద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుని పోయేటువంటి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడమైన దేవా, మా యేసురాజా, నీకు వందనాలు వందనాలు నాయనా. ఆ ప్రియులు, మా సోదరి సహోదరులందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. టీవీ యంత్రము ద్వారా నీ వర్తమానము చూస్తూ వింటూ ఆత్మీయముగా ఎదుగుతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. స్వస్థత పరచబడుతున్న నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు. నైనా ఈ సమయంలో వారికి నీ వర్తమానం అందించబోతున్నాను. బలహీనుడను, జ్ఞానము లేని వాడను అయినా నన్ను కనికరించాను. అయా, మంటి బూర వంటి వాడను తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ఈ చేతిలో బూరుగా వాడుకోండి. లేని మాటలు కల్పించకుండా, ఉన్న మాటలు తీసివేయకుండా, ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా నీ మాటలు అందించుటకు నన్ను బలపరిచి ఈ వాక్యము వినుచున్న వారికి, చూస్తున్న వారికి ఆత్మీయముగా అయా వారు బలపడుటకు సహాయం చేసి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు క్రీస్తుని నమ్మిన వారికి వారి అభిప్రాయం, యేసు క్రీస్తు వారిని నమ్మిన వారి అభిప్రాయం గురించి, ఈ అంశాన్ని గురించి మనము తెలుసుకోబోతా ఉన్నాము. మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన జన్మించినటువంటి దినముల్లో ఆ వార్త తెలుసుకున్నటువంటి వారు, జ్ఞానులు యెరూషలేముకు వచ్చి హేరోదు రాజును అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారో దేవుని లేఖన భాగంలో నుండి మనము చూస్తాం. మత్తయి వార్త 2:1-2 మనం చదువుకున్నాం. రాజైన హేరోదు దినములు యందు యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపు వచ్చితమని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రాజు అయినటువంటి హేరోదు రాజు పరిపాలన చేసేటువంటి కాలంలో తూర్పు దేశపు జ్ఞానులు వారు వారి దేశంలో ఉన్నప్పుడు ఒక నక్షత్రాన్ని చూశారంట. ఆ నక్షత్రం ఎందుకు పడుతుంది, ఎప్పుడు పడుతుంది అంటే, నీతి రాజు, రక్షకుడు, పాపులను పరిశుద్ధులుగా చేసేవాడు, అనీతిమంతులను నీతిమంతులుగా చేసేవాడు, తాను నమ్మినటువంటి వారికి నీతి పరిపాలన జరిగించి వారికి న్యాయం జరిగించేటువంటి వాడు, ఆయన పుట్టాడు అనేటువంటి గుర్తు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని వాళ్ళు చూశారు. ఆ నక్షత్రాన్ని చూసి ఈ రాజు పుట్టాడు, నీతిగల రాజు, మంచిగా న్యాయ పరిపాలన చేసేటువంటి రాజు, పాపులను రక్షించేటువంటి వాడు, అనీతిమంతులను నీతిమంతులుగా తీర్చేవాడు, పాపము నుండి విడిపించేవాడు పుట్టాడు అని చెప్పి ఆ యొక్క నక్షత్రము యొక్క గుర్తు ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. అందుకని వెంటనే వాళ్ళకి ఏమని అభిప్రాయం కలిగిందంటే, ఆయన చూడాలి, ఆయన్ని ఆరాధించాలి. చూసారా, అటువంటి రాజును ఆరాధించాలి.
అంత పరిశుద్ధుడు, రక్షకుడు, పాపులను పరిశుద్ధులుగా చేసేవాడు, నీతి పరిపాలన చేసేటువంటి రాజు పుట్టాడు, ఆయన్ని ఆరాధించాలి అనేటువంటి తృష్ణ, ఆశ, కోరిక కలిగి వాళ్ళు ఆయన్ని ఆరాధించడం అనేటువంటిది గొప్ప బాధ్యతగా తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని ఎంతో ప్రయాసతో చాలా దూరం నుండి, వందల మైళ్ళ నుండి వారు ప్రయాణం చేసి యెరూషలేముకి వచ్చారంట. అప్పుడు ఆ యెరూషలేమును యూదా దేశం మీద రాజుగా ఆ యొక్క హేరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి వారు చెప్తున్నారు, యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు, వీరు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, ఖగోళ శాస్త్రజ్ఞులు వీళ్ళు, ఆకాశంలో ఉన్నటువంటి గుర్తును బట్టి వర్షాలు వస్తాయని, లేకపోతే ఒక వింతలు జరుగుతాయని చెప్పేటువంటి జ్ఞానులు వీళ్ళు. ఆ విధానంలో జ్ఞానులు ఎవరు అంటారంటే జ్యోతిష్కులను, సేదబడి చేసేవారిని, ఇంకా సూది చెప్పేవారిని, ఖగోళ శాస్త్రజ్ఞులను, ఆకాశంలో ఉన్నటువంటి గుర్తులను బట్టి వర్షం వస్తుంది లేకపోతే రాదు అని చెప్పి కొన్ని గుర్తులు చూసి చెప్పేటువంటి వారిని జ్ఞానులు అంటారు. అందుకని వీరు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను, గోళాలను పరిశోధన చేసి వాళ్ళు ప్రజలకు ఆ యొక్క ఆ గుర్తును చెప్పేటువంటి వారు, ఆ యొక్క వర్తమానాన్ని చెప్పేటువంటి వాళ్ళు. వాళ్ళే ఆ నక్షత్రాన్ని వాళ్ళ దేశంలో చూసి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని ఆరాధించాలి అని చెప్పి ఒక మంచి తృష్ణ కలిగి, ఆశ కలిగి, బాధ్యత కలిగి, కోరిక కలిగి వాళ్ళు యూదా యెరూషలేముకి వచ్చారు. అప్పుడు ఆ దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చి ఆ హేరోదు రాజును అడుగుతున్నారు, ఏమని, ఇదిగో యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అన్నారు. అప్పుడు ఈయన ప్రశ్న వేస్తుంటాడు, ఏంటి యూదులకు రాజుగా పుట్టడం ఏంటి, నేను కదా రాజుని, ఇంకా రాజు ఎవడు పుడతాడు అని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు క్లారిటీగా వాళ్ళు చెప్పేశారు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, అంటే ఆయన పుట్టినప్పుడు ఈ నక్షత్రం ఉద్భవిస్తుందంట, అదే గుర్తు, లోకరక్షకుడు భూమి మీద పుట్టాడు అన్నందుకు అదే గుర్తు. అంటే వాళ్ళు అంతకు మునుపు ఏ అవగాహన కలిగి ఉన్నారంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుడుతుంది యూదాలో అని వాళ్ళు తెలుసుకున్నారు. అందుకనే వారు ఆ యొక్క హేరోదు రాజు దగ్గరకు వచ్చి వారు చెప్పారు, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు చూసారు, ఎంత వెతికారు వాళ్ళు. ప్రభుని వెతకడం అంటే అది, వారు పనులు మానేసి, వారి వ్యాపారాలు మానేసి, వారి ఆ స్థలాలు, ప్రాంతాలు, దేశం వదిలిపెట్టి ప్రభుని వెతకడానికి బయలుదేరారు. ఎంతమంది ఉంటారు ఇలాగ వెతికే వాళ్ళు, ఏమండి వెతకటం అంటే అదే శ్రద్ధ. దేవుని బిడ్డలు కూడా ఎలా ఉండాలంటే ప్రభుని వెతికేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆ వెతకటంలో ఆయన్ని ఆరాధించడం, ఆయనకు ప్రార్థించడం, ఆయన వాక్యం వినటం, ఆయన సన్నిధికి రావటం, ఇది వెతుకులాట. ఎంతోమంది ఇలాగున్న దేవుని బిడ్డలు, ఎక్కడ ప్రార్థన ఉందా, ఎక్కడ వాక్యం చెప్తారు, ఎక్కడ దేవుని వాక్యం వినపడుతుంది, ఎప్పుడు ఆరాధన ప్రారంభిస్తారు, ఎక్కడ దైవ సేవకులు వాక్యం చెబుతున్నారు అని చెప్పి అక్కడికి వెతుక్కుంటూ వస్తారు. మంచి అనుభవం అండి అది. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి మంచి తృష్ణ కలిగి ఉండాలి ప్రభు పట్ల. అలాంటి తృష్ణ జ్ఞానుల్లో ఉంది. అందుకని అలాగనే వెతుక్కుంటూ ప్ర యొక్క యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చి ఆయన అడిగారు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అన్నాడు. అప్పుడు ఎలా పుట్టాడని ఎలా మీకు తెలుసు అని ఆయన ప్రశ్నించుంటాడు. అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చి అంటున్నారు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాం అన్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, తూర్పు దేశమున ఆయన నక్షత్రాన్ని చూసాం కనుక వాళ్ళ అభిప్రాయం చెబుతున్నారు. ఏమని, ఎందుకు వచ్చారు మీరు అని చెప్పేసి ఆయన ప్రశ్నించుంటాడు. అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, మేము ఆయనను పూజింపు వచ్చేది, మేము అంటే ఆయన ఆరాధించడానికి వచ్చాము మేము. ఎంత మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు వాళ్ళు చూసారా.
మేము ఆయన్ని ప్రకటించడానికి రాలేదు, లేక మేము మా పాండిత్యాన్ని వారి ఎదుట ప్రదర్శించడానికి రాలేదు, మీ దగ్గర ప్రదర్శించడానికి రాలేదు, మీతో మేము వాదన పెట్టుకోవడానికి రాలేదు, మిమ్మల్ని ప్రశ్నించడానికి మేము రాలేదు, లేక మిమ్మల్ని విమర్శించడానికి నేను రాలేదు. ఎందుకు వచ్చామంటున్నారు? మేము ఆయనను పూజించడానికి వచ్చాం. అంటే ఈయన ప్రత్యేకమైనటువంటి విధానంలో వారు చూస్తూ ఉన్నారు. వాళ్ళ దేశంలో దేవతలు అనబడిన వారు ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. ఏమండి, అనేకమైనటువంటి మత సంస్థలకు ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ వీళ్ళ ద్వారా రక్షణ కలగదు అని అనుకున్నారు వాళ్ళు. అందుకని రక్షకుడు అంటే ఆయన పాపులను పాపము నుండి విడిపించేవాడై ఉండాలి. రక్షకుడు ఎలా ఉండాలి? పాపము నుండి పాపులను విడిపించేవాడిగా ఉండాలి. ఆ పాపముల నుండి విడిపించేటువంటి రక్షకుడు పుట్టాడు అనినప్పుడు వాళ్ళు సంతోషంతో వాళ్ళ దేశము నుండి మరి ప్రయాణమై యెరూషలేముకు వచ్చారు. అందుకని వాళ్ళు అభిప్రాయం చెబుతున్నారు, ఎందుకు మీరు వచ్చారు అని చెప్పి వాళ్ళు ఆయన అడిగితే వీళ్ళేమంటున్నారంటే, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, ఆయనను పూజింపు వచ్చిమన్నారు. పూజించడానికి మాత్రమే వచ్చారు వాళ్ళు, ప్రశ్నించడానికి రాలేదు, లేక విమర్శించడానికి రాలేదు, లేక హేళన చేయడానికి రాలేదు. వాళ్ళ ప్రజ్ఞను చూపించి వాళ్ళ ఎదుట గొప్పతనాన్ని పొందుకోవాలని చెప్పేసి వారు రాలేదు. ఎందుకు వచ్చారంటే, వాళ్ళు ప్రభుని పూజించాలి, ఆరాధించాలి అనేటువంటి అభిప్రాయం వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు మీకు అభిప్రాయాన్ని గురించి తెలియజేస్తున్నాను. ప్రభునంద ప్రియులారా, కొంతమంది అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. ఆరాధనకు వచ్చేవారు, ఆ ప్రభుని నమ్ముకునేవారు, వారి అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. అండ్ యేసు ప్రభు వారు ఆయన ప్రసంగిస్తా ఉంటే ఆయన ప్రసంగాల్లో తప్పు పట్టుకోవటానికి కొంతమంది వచ్చారు, లేక కొంతమంది విమర్శించడానికి వచ్చారు. ఆయన పెట్టే రొట్టెలు తినడానికి కొంతమంది పని పాటలు వదిలిపెట్టేసి ఆయన వెంబడించారు. కొంతమంది అయితే ఆయన ఆ వాక్యములు ఆయన చెప్పేటువంటి మాటల్లో తప్పు ఎత్తి చూపించాలని వచ్చారు, వారి అభిప్రాయాలు వేరు. కొంతమంది అయితే యేసు ప్రభు దగ్గర స్వస్థత పచ్చబడాలి అని చెప్పి వచ్చారు. ఇంకా కొంతమంది అయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఈయన దేవుని కుమారుడు కనుక ఈయన రక్షకుడు కనుక ఈయన ద్వారా నిత్య జీవము కలుగుతుందని ఈయన కొరకు సమస్తాన్ని వదిలిపెట్టినటువంటి వారు వచ్చారు. చూసారు అభిప్రాయాలలో మార్పుగా ఉన్నాయో? ప్రభునందు ప్రియులారా, అందుచేత అభిప్రాయంలో తప్పు అనేటువంటిది ఉంటుంది, ఏమండి మెప్పు అనేటువంటిది ఉంటుంది. అందుకని మనిషి ఎలాంటి వాడైనప్పటికీ ఏమండి అతడు ఆ చూస్తానికి ఒక అంధవికారముగా కనపడిన, లేకపోతే ఆ మనిషి భయంకరముగా కనపడిన, అతడు ఒక భయంకరమైన పాపి అని చెప్పి నీకు కనబడినప్పటికీ అతని అభిప్రాయం ఎలాగుందో తెలుసుకోవాలి. కొంతమంది అభిప్రాయాలు మంచిగా ఉంటాయి. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, అతడు చేసేది దొంగతనమే, కానీ అతనికి అతను చేసేటువంటి పనుల్లో కొన్ని మంచి పనులు చేస్తాడు అతను. ఏమండి అతడు దోచుకున్నటువంటిది పేదలకు పంచిపెట్టేటువంటి వారు కూడా ఉంటారు. అలాగే చూడటానికి ఆ నేరస్తుడిగా కనపడినప్పటికీ అతని అభిప్రాయం మంచిగా ఉంటుంది. చూసారా, ఒక స్త్రీని వివక్తన గనుక పలకరించవచ్చు, మాట్లాడవచ్చు, సన్నిహితంగా ఉండవచ్చు, కలిసి ఉండవచ్చు, స్నేహభావంగా ఉండవచ్చు, కానీ ఆమె పట్ల మంచి అభిప్రాయం కలిగినటువంటి వారు ఉంటారు. మంచిదండి, కానీ అభిప్రాయములు తప్పు కలిగి ఉండకూడదు. అభిప్రాయం చెడిపోయింది అంటే అది పాపం, కానీ అభిప్రాయం ఎప్పుడు కూడా చెడిపోకూడదు. నీకు ఎదుటి వారి పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. అతడు నేరస్తుడని, అతడు తప్పు చేస్తున్నాడని, లేక అతను మరి ఇతరుల పట్ల ఆ విన్నటువంటి ఆ మాటలు ఆ సాక్ష్యం ఇతను నీవు చెడ్డగా వారిని అభిప్రాయం మరి చెడ్డ అభిప్రాయంతో కనుక చూసినట్లయితే అది అభిప్రాయం తప్పు. ఏమండి ఎదుటి వారి పట్ల ఎప్పుడు కూడా మంచి అభిప్రాయం కలిగి ఉంటే అది మనకెంతో దీవెనకరంగా ఉంటుంది. ఎదుటి వారి పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉంటే అది విషయంలో దేవుడు నీకు మంచిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. చెడ్డవారికి అభిప్రాయం చేసుకోకూడదు. పరిసైడ్ ఇంట్లోనికి యేసు ప్రభు వారు వెళ్తే
ఆ పరిసయుడు ఏమనుకున్నాడంటే, ఈయన ఆమె వచ్చి పాదాల దగ్గర కూర్చొని కన్నీటితో పాదాలు తుడుస్తూ ఉంటే, ఆయన శరీరాన్ని తాగుతుంటే, ఈయన ఏమాత్రం కూడా తెలుసుకోకుండా ఆమెను అడ్డగించలేదు, ఊరుకున్నాడు గనుక ఈయన ప్రవక్త కాదు అన్నాడు. అతని అభిప్రాయం చెడుది, అందుకని ప్రభువారు ఖండించాడు. ఒక చెట్టు చెడ్డదైతే దాని నుండి మంచి ఫలాలు ఎలాగొస్తాయి అన్నాడు. నిజమే, ఎదుటివారు చూడగానే, ఒక వ్యక్తిని చూడగానే అతని పట్ల మంచి అభిప్రాయం ఉండదు వాళ్ళకి. వాళ్ళ అభిప్రాయాలు తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు, తప్పుగా యోచిస్తూ ఉంటారు, అపార్థంగా అర్థం చేసుకుంటారు. చాలా తప్పండి ప్రభు ముందు ప్రియులారా. ఎప్పుడు కూడా ఒక మనిషి ఎప్పుడు కూడా చెడ్డవాడు అని చెప్పి ఎప్పుడు కూడా తీర్పు తీర్చుకోవడం, తీర్పు తీర్చే పని మనది కాదు. ఏమండి, అతను మంచివాడే అనేటువంటి అభిప్రాయం మనం కలిగి ఉండాలి. ఏమండి, నీ సహోదరుడి పట్ల మంచి అభిప్రాయం, నీ సహోదరి పట్ల మంచి అభిప్రాయం, నీ తోటి ఉద్యోగి దగ్గర మంచి అభిప్రాయం, ఏమండి, నీ సమాజంలో ఉన్నటువంటి మరి పురుషుల పట్ల కానీ స్త్రీల పట్ల కానీ మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. మంచి అభిప్రాయం అనేది నీలోకి వచ్చిందనుకోండి, ఇక చెడు అనేది నీలో ప్రవేశించదు. అలాగే ఈ జ్ఞానులు కూడా యేసు ప్రభు పట్ల మంచి అభిప్రాయం కలిగి వచ్చారు. వాళ్ళు ఏదో పాండిత్యాన్ని వివరించాలని కానీ, విమర్శించాలి కానీ, లేకపోతే ఆయన హేళన చేయాలని కానీ, తప్పు పట్టుకోవాలని కానీ రాలేదు. వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆయనను పూజింపు వచ్చితమే అని చెప్పి చెప్పారు. మంచి అభిప్రాయం కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఎలాగుంటాయంటే, నన్నే గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటారు, నేనే గొప్పవాడిని అని మరి ప్రకటించుకోవాలి. వాళ్ళ ప్రార్థనలో కానీ, వాళ్ళు ఇచ్చేటప్పుడు కానీ, వాళ్ళు చేసేటప్పుడు కానీ, లేక సేవకునికి సహకరించే విషయంలో కానీ, ఏమండి, వాళ్ళకు వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పి అనిపించుకోవాలని అటువంటి అభిప్రాయాలతో దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తారు వాళ్ళు. అది చాలా తప్పండి ప్రభునంద ప్రియులారా. నువ్వెంత సేవకునికి సహకరించినా, నువ్వు సేవకునికి ఎంత ఏది ఇచ్చినప్పటికీ, ఏమండి, నువ్వు సంఘంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నప్పటికీ, నీవు ప్రభు సన్నిధిలోనికి వచ్చేటప్పుడు అటువంటి అహంభావము, గర్వము, అహంకారము అనేటువంటిది నీలో లేకుండా చేసుకోవాలి. నువ్వు కేవలం దేవుని సన్నిధికి వచ్చేది ఏదంటే, నీ పాండిత్యాన్ని తెలియపరచడానికి కాదు, లేకపోతే నీ జ్ఞానాన్ని తెలియపరచడానికి కాదు, నీ ప్రార్థనలో ఉన్నటువంటి టాలెంట్ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో, అభిప్రాయంతో కాదు. లేకపోతే నేను చేసేది నేను ఇచ్చేటువంటిది అందరూ చూడాలి అనేటువంటి అభిప్రాయంతో దేవుని సన్నిధిలోనికి రాకూడదును. అలా రావాలి, ప్రభువుని మాత్రమే ఆరాధించడానికి రావాలి. ఎందుకంటే ఆరాధనీయుడైన ఆరాధించడానికి తగినటువంటి వాడు. అందుకని మన పట్ల ఆయన ఏం కోరుతున్నాడంటే, నా ప్రజలు నన్ను ఆరాధించాలి, పూజించాలి, నన్ను సేవించాలి, నాకు లోబడాలి, నా ఎదుట వారు తగ్గించుకోవాలి, నాకు నా ఎదుట దీనులుగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుతున్నాడు. ఏమండి, ఆరాధనలో ఏమేమి ఉండాలంటే, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, తగ్గింపు ఉండాలి, లోబడే తత్వం ఉండాలి, ప్రశ్నించేదిగా ఉండకూడదు, ఎదురు మాట్లాడేవారికి ఉండకూడదు. సేవకుల దగ్గర విశ్వాసులు చేసే పొరపాటు ఏమిటంటే, ఈ సేవకులకే చెప్తూ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్లే గొప్పవాళ్ళు అన్నట్లు, వాళ్లే ఇంకా అన్నీ తెలిసిన వారు అన్నట్లుగా సేవకుడికి చెప్తూ ఉంటారు. చాలా పొరపాటు, సేవకుడికి ఎప్పుడు కూడా ఎదురు తిరిగి మాట్లాడొద్దు. మిరియాము, అహరోను మోషే మీద తిరుగుబాటు చేసి ఎదిరించి మాట్లాడారు. ఆయన చేసిన దానికి ప్రతిదీ కూడా ఎదిరించి మాట్లాడారు. వారి పరిస్థితి ఎలా అయింది, మరియామ కుష్ఠరోగం వచ్చింది, ఏమండి, కుష్ఠరోగం వచ్చింది, భయంకరంగా శిక్షించబడింది. ప్రభునందు ప్రియులారా, అలా ఎదిరించేటువంటి వారుగా తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా యేసయ్య సన్నిధిలోనికి తగ్గించుకొని లోబడి నువ్వు కనుక వచ్చినట్లయితే అదే ప్రభువుకు కావలసిన ఆరాధన. ఏమండి, వారు తూర్పు దేశం జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చి, ఆ యొక్క రాజు దగ్గరకు వచ్చి వారు అన్నారు, మేము ఆయనను పూజించడానికి వచ్చామన్నారు. ఆయన పూజించడానికి వచ్చి ఏం చెప్పారు వాళ్ళు, 10:11 వచనాల్లో, వారు నక్షత్రమును చూసి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. వాళ్ళ ఆరాధనలో ఏముందంటే క్రియ. ఆరాధనలో ఏది ఉండాలంటే క్రియాపూర్వకమైనటువంటి ఆరాధన ఉండాలి. నీ ఆరాధనలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు మనుషుల వైపు చూడొద్దు, మనుషుల్లో హెచ్చింపుతనాన్ని కలిగి ఉండొద్దు, మనుషుల్లాగా తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉండొద్దు.
ఏమంటే నిన్నే చెప్పుకోవాలి అన్నట్లుగా నువ్వు ప్రదర్శించకూడదు. పాటలు పాటల్లో కానీ, లేక ప్రసంగించడంలో కానీ, లేకపోతే వాక్యం చదవటంలో కానీ, లేకపోతే ప్రార్థన చేయటంలో కానీ, ఇచ్చేటువంటి విషయంలో కానీ నేను నన్ను చెప్పుకోవాలి అన్నట్లుగా ఉండకూడదు. ఘనత ప్రభువుదే. అందుకని వాళ్ళు వినయం విధేయత తగ్గింపు కలిగి వారు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి వారు పెట్టెలు విప్పి బంగారాన్ని సామ్రాణిని బోడమును కానుకలుగా సమర్పించారు. అంటే నువ్వు ప్రభుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఏముండాలంటే క్రియారూపకమైనది ఉండాలి. ఏమండి, నీ అర్పణ దేవుని సన్నిధి తీసుకురావాలి, ఏసైకి సమర్పించాలి, కానుకలు సమర్పించాలి, పదార్థాలు సమర్పించాలి. ఇవన్నీ కూడా సమర్పించినప్పుడు అది ఆరాధన అవుద్ది. అందుకని ఏజ్గేల్ గ్రంథంలో దేవుడు అంటాడు, ఆ యొక్క తూరు దేశపు ఆ యొక్క రాజుని ఏమంటాడంటే, ఆయన అంటాడు 28:2 ఆఖరి 2 లైన్లు అంటాడు, నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు అంటాడు. అతడు ఈ రాజు ఏమనుకుంటున్నాడు, నేనే గొప్పవాడిని, నేనే ధనవంతుడిని, నేనే బలవంతుడిని, నేను సముద్రం మీద మంచి వ్యాపారం కలిగి ఉన్నాను, నా అంత గొప్పవాడు లేడు అనుకుంటున్నాడు. అంటే అతడు మానవుడై ఉండి దేవునికి ఉన్నటువంటి అంత అభిప్రాయం కలిగి ఉన్నాడు. అంటే కొంతమందికి ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి, మానవుడై ఉండి తగ్గించుకోవాల్సింది పోయి హెచ్చించుకుంటారు, నా అంత గొప్పవాడు లేడు, నా అంత గొప్పవాడు లేడు, నా అంత పాటకారు లేడు, నా అంత మాటకారు లేడు, నేనంత ఇచ్చేవాళ్ళు లేరు, నేనంత చేసేవాడు లేరు, నేను లేకపోతే సంఘం లేరు, నేను లేకపోతే సేవకుడు లేడు అని చెప్పి వాళ్ళ పట్ల అభిప్రాయం కలిగి ఉంటారు వాళ్ళు. అలాంటి అభిప్రాయం మానవేసేయండి. ఏమండి, ఈ రాజులాగా నేను ఒక దేవతను దేవుణ్ణి అన్నట్లుగా అనుకోకూడదు. నువ్వు కేవలం మానవుడివి కనుక నీ అభిప్రాయం అలాంటిదిగా ఉంటే నువ్వు మానేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ప్రభుని ఆరాధించాలి. ఏమండి, గర్వాన్ని వదిలిపెట్టేయాలి, అహంభావం వదిలిపెట్టేయాలి. ఏమండి, సమస్త చెడుతనం వదిలిపెట్టేసేయాలి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ అభిప్రాయం ఏది అంటే ప్రభుని ఆరాధించడమే నీ మంచి అభిప్రాయముగా పెట్టుకోవాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రకటన గ్రంథం 5:13 ఏమంటాడంటే, ఆ ఆకాశములో ఆ యోహాను గారు దర్శనం చూసేటప్పుడు ఆయన ఆకాశములో నుండి పరలోకము నుండి ఒక శబ్దం వినటం చూశాడంట. ఆ శబ్దం ఎలా ఉన్నది అంటే, ఆయన పరలోకమందు భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టమును అనగా వాటిలోను ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నటువంటి వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమని ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగుగాకని చెప్పుట విన్నాడంట. ఏమండి, ఆకాశములో నుండి ఒక శబ్దం వచ్చిందంట. ఆ శబ్దం ఏమిటంటే, పరలోకములో ఉన్నటువంటి వారు, భూమి కింద ఉన్నటువంటి వారు, సముద్రములో ఉన్నటువంటి ప్రతి స్వస్థము కూడా, ఏమండి, సకల జీవరాశులు, సకల ప్రాణులు కూడా, ఏమండి, అన్ని భూమి మీద కానీ పరలోకంలో కానీ భూమి ఆకాశంలో కానీ ఏదైతే ప్రాణులు ఉన్నాయో అవన్నీ కూడా సింహాసనాసీనుడై ఉన్నటువంటి వానికి గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు వారికి ఘనత చెల్లించాలంట, మహిమ చెల్లించాలంట, ప్రభావము యుగ యుగములు కలుగుగాక అని చెప్పి చెబుతున్నాడు. ఘనత ఎవరిది? నువ్వు దేవునికి ఇచ్చిన ఘనత దేవునిదే. నీకేది ఉన్నా ఘనత దేవునిదే. నువ్వు ఏమై ఉన్నా ఘనత దేవునిదే. అందుకని ఆయనకే ఘనత ఆరోపించాలి. నేను అనేటువంటి పదాన్ని వదిలిపెట్టాలి. ప్రభునంద ప్రియులారా, అది ఆరాధనకు సంబంధించినటువంటిది కాదు. నేను అనేటువంటి పదం ఎక్కడ ఉపయోగించొద్దు. నా దేవుడు, ఇది నా దేవుడిచ్చాడు, ఇది నా దేవుడిచ్చాడు, ఇది నా దేవుడు చేశాడు, నన్ను ఇలా ఉంచాడు, అలా చేశాడు, ఇలా ఉండటానికి ఆయన కారణం అని చెప్పి ఆ ఘనత ప్రతి విషయంలో కూడా ఆ ఘనత దేవునికి వెళ్ళేటట్లుగా చేయాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, దేవుడు నిన్ను దీవిస్తాడు, పరలోకములో ఉన్న ఆశీర్వాదములన్నీ కూడా నీ మీద పడతాయి. కనుక ప్రభునంద ప్రియులారా, ఆరాధన నీ జీవితంలో అది ఎంతో ఆశీర్వాదకరమైనది. ఆరాధన చేస్తే నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఆధ్యాత్మికమైన జీవితం దీవించబడుతుంది. అందుచేత నీ అభివృద్ధి అంతా కూడా ప్రభుని ఆరాధించడంతో ముడిపడి ఉన్నదని చెప్పి నువ్వు గ్రహించి ప్రభుని ఆరాధించాలి, ఆయన్ని ప్రార్థించాలి, స్తుతించాలి, పాడాలి, గణపరచాలి అని చెప్పి ఒక మంచి శ్రద్ధ, కోరిక, ఆసక్తి, వాంఛ నువ్వు కలిగి ప్రభు సన్నిధిలోనికి వచ్చి నీవు ఆయన్ని ఆరాధించినట్లయితే ఏమండి, మిండుగా నువ్వు దీవించబడతావు, గుర్తించబడతావు.
ఏమంటే ప్రభు చేత నువ్వు అంగీకరించబడతావు, ప్రభు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, మిండైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు. 134వ కీర్తన 4వ వచనములు అంటాడు, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించండి. ఏమండి, పరలోకముల సియోనులో ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అంటాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన స్తుతిస్తే, ఆరాధన చేస్తే పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఆశీర్వాదాలన్నీ నీ మీద కుమ్మరిస్తాడు. అందుచేత ఈ సంవత్సరంలో, ఈ క్రిస్మస్ దినాల్లో అండి, ఇక జరగబోతున్న సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించినట్లుగా ఆయన్ని ఆరాధించాలి అనేటువంటి మంచి అభిప్రాయం నీవు, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబీకులందరూ కూడా కలిగి ఉండి ఆయన్ని ఆరాధించాలి అనేటువంటి మంచి అభిప్రాయం కలిగి ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, మా యేసురాజా, నీకు వందనాలు. ఆరాధించడానికి తగిన దేవుడవు నాయన, అయాను సజీవుడవు తండ్రి, మాట్లాడు దేవుడవు నాయన, రక్షించు దేవుడవు ప్రభువ, ఆరాధన నీకే చెందాలి నాయన. అలాగే పరలోకములో ఉన్నవారు, భూమి మీద ఉన్నటువంటి వారు, అయా భూమి కింద నీళ్ళలో ఉన్నటువంటి సకల జల చరములన్నీ కూడా నిన్ను స్తుతించాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు. అయా నీ ఆజ్ఞ మేరకు భూమి మీద ఉన్నటువంటి ప్రాణులు, సముద్రములో ఉన్నటువంటి ప్రాణులు, ఆకాశంలో అయా పరలోకములు ఉన్నటువంటి దేవదూతలు కూడా నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా మిమ్మల్ని ఆరాధించేటువంటి మంచి అభిప్రాయం మేము కలిగిన వారమై, అయ్యా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. ఎంతమంది నిన్ను ఆరాధించటలేదో వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించి, అయా నువ్వు లోక రక్షకుడు అని, పాపము నుండి మనిషిని విడిపించడానికి లోకములో జన్మించావని నాయనా వారందరూ కూడా గ్రహించి, నా ప్రభు నా కొరకు ఈ లోకములో పుట్టాడని ప్రభువ అనేక మంది తెలుసుకొని నీ అందు విశ్వాసం ఉంచి వారు కూడా రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. వారు కూడా నిన్ను ఆరాధించున్నట్లుగా సహాయం చేయండి. వారి కుటుంబాలను, వారిని, వారి బిడ్డలను కూడా దీవించమని వేడుకుంటున్నాం ఈ పండుగ దినాల్లో. అయా దయగలిగిన తండ్రి, క్రిస్మస్ దినాల్లో నిజమైన క్రిస్మస్ ఆరాధన వారి హృదయాల్లో, వారి జీవితాల్లో చేసుకున్నట్లుగా సహాయం చేయండి. దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న దుఃఖము, వేదన, బాధ, అయా రోగం, అయా సమస్త సమస్యలు అన్నింటిని కూడా నివారణ చేసి వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో అత్యధికమైన సంతోషం దాయిచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమును వేడుకొని చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభునామను బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా విన్నారు ప్రభునందు ప్రియులారా. అలాగే మరి మీ అవసరత లేదన్న ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి. ఈ 2 నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. ఎప్పుడైనప్పటికీ నేను ఎంత రాత్రి అయినప్పటికీ మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు ప్రభు మిమ్మల్ని స్వస్థత పరుస్తాడు. మీ విశ్వాసం ఇంకా బలపడినట్లుగా మీరు ప్రార్థన ద్వారా మీ విశ్వాసాన్ని వ్యక్తం చేసుకొని మీరు ఆ దేవుని ద్వారా, ప్రభు ద్వారా ఆశీర్వదించబడాలని మీకు కోరుతా ఉన్నాను. మీరేమన్నా మరి దీనికి స్పాన్సర్ చేకూరినట్లయితే, వర్తమానం అందించడానికి స్పాన్సర్ చేకూరినట్లయితే మీరు ఫోన్ ద్వారా నాకు తెలియచెప్పండి. లేక మీరు చర్చ్ దగ్గరకు వచ్చి మీరు ఏదైనా అందచేయవచ్చు. అలాగున మీరు ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు పంచుకొని మీరు, మీ కుటుంబాలు, మీ వ్యాపారం, మీ పనులను కూడా దేవుడు దీవించలాగున మీరు కూడా ఈ పరిచర్యలో పాలు భాగస్థులుగా ఉండాలని మీకు మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సమాధానం, సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు నాక పర్యంతం మనందరికీ ఈ యొక్క టీవీ యంత్రము ద్వారా దేవుని వాక్యం వింటున్నా చూస్తున్నా బిడ్డలందరికీ సర్వదా తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. సహోదరి సహోదరులందరికీ వందనాలు.